హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు వెయిటింగ్ ఫ్రెండ్స్. రే మీకు మంచి ఎయిడింగ్ కూడా అయితే తీసుకొచ్చాను. దానికంటే ముందు మీరు ఆ ఛానల్ కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆల్ అని సెట్ చేసుకొని అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, మీరు స్క్రీన్ మీద కనబడుతుంది చూసారు కదా. ఈ విధంగా అయితే మీరు సింపుల్గా మీకు నచ్చిన ఫోటో కానీ లేదా నేను ఇచ్చిన ఫోటో కానీ సెట్ చేసుకుని ఈ విధంగా స్టేటస్ వీడియో అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే కంప్లీట్గా ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే యాప్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాంతోపాటు నేను ఏవైతే టెంప్లెట్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ ఫొటోస్ కానీ యాడ్ చేస్తానో ప్రతిదీ మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మీకు ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఒకటి ఇచ్చాను. మీరు దాన్ని అయితే సింపుల్గా క్లిక్ చేసి ఈజీగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ముందుగా నేను క్రియేట్ చేసిన డెమో అయితే 5 సెకండ్స్ చూడండి, అప్పుడే మీరు ఎలా క్రియేట్ చేసాను అర్థమవుతుంది. చూసారు కదా, ఈ విధంగా మంచి లిరిక్స్ అయితే ప్లే అవుతా ఉండగా ఈ విధంగా స్టాటస్ వీడియో అయితే మనం ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే కంప్లీట్గా ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు ఏ డౌట్స్ రాకుండా క్లారిటీగా అర్థమవుతుంది. చూసారు కదా, మంచి లుక్ అయితే వస్తాయి. ఈ విధంగా పార్టికల్స్ కానీ మొత్తం లైట్ ఎఫెక్ట్స్ కానీ ఈ విధంగా మూవ్ అవుతా ఉండగా ఈ విధంగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. చూసారు ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఇంకా లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో మీకు నైస్ కానీ సూపర్ కానీ ఏదో కామెంట్ చేసి నాకు మరింత సపోర్టింగ్ అయితే ఉన్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, మన కైన్ మాస్టర్ మీరు కనుక ఇంతకుముందే ప్లే స్టోర్ నుంచి చెక్కించుకుంటే దాన్ని తీసేసి నేను నచ్చిన యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అప్పుడు మీకు ప్రతి ఫీచర్స్ అనేవి ఫ్రీగా దొరుకుతాయి. చూసారు కదా, మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వగానే ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మీకు లెఫ్ట్ సైడ్లో ప్లస్ అయ్యే కనబడుతుంది, క్లిక్ చేసుకోండి. చూసారు కదా, క్లిక్ చేస్తే మనకి ఏ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారని ఇక్కడ మీరు 1:1 క్లిక్ చేసుకోండి. చూసారు కదా, క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి బ్లాక్ కలర్ సెట్ చేసుకుని టిక్ మార్క్ చేసేయండి. ఆ బ్లాక్ కలర్ క్లిక్ చేసి మీకు వీడియో సెట్ కావాలి, దీని సెట్ డ్రాగ్ చేసుకోండి. మ్యాక్సిమం 30 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసుకోండి, అప్పుడు మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి టిక్ మార్క్ చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తాను, ఇంకా లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్లో ఒక ఇమేజ్ అయితే ఇచ్చాను, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని దీన్ని కూడా కంప్లీట్గా ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా డ్రాగ్ చేసిన తర్వాత మీకు సిజర్ ఐకాన్ పక్కన బాక్స్ ఐకాన్ గమనిస్తే దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ బాక్స్ని క్లిక్ చేయండి. ఈ విధంగా మనకు కంప్లీట్గా వచ్చేస్తున్నప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. మీరు కింద స్క్రోల్ చేసినట్టు ఇక్కడ మీకు అడ్జస్ట్మెంట్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది చూడండి, కలర్ అడ్జస్ట్మెంట్ అని దాన్ని క్లిక్ చేసుకుని ఫస్ట్ దాన్ని హై చేసేయండి. ఈ విధంగా మన కలర్ ఒక వచ్చేస్తుంది, టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్లో ఒక టెంప్లెట్ అయితే ఇచ్చాను, ఈ టెంప్లెట్ క్లిక్ చేసుకోండి. ఈ టెంప్లెట్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది దాన్ని. ఓకేనా, మీకు టెంప్లెట్ అయితే ఇచ్చాను, మీరు దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా వచ్చేసింది కదా, మీకు సిజర్ ఐకాన్ పక్కన బాక్స్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ బాక్స్ని క్లిక్ చేయండి. ఈ విధంగా మన స్క్రీన్ మాత్రం వచ్చేస్తుంది. ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోయి మీరు కింద బ్లెండింగ్ మీకు క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీకు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన మనకు ఒక లేయర్ లాగా పార్టికల్స్ అయితే మూవ్ అవుతూ ఉంటుంది. దీనికి ఆల్రెడీ ఈ టెంప్లెట్కి ఒక మ్యూజిక్ అనేది పెట్టుంది, మనం దాన్ని రిమూవ్ చేస్తేనే మనం పర్ఫెక్ట్గా ఏదైతే మన లిరిక్స్ యాడ్ చేస్తామో కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఆ టెంప్లెట్ వీడియో మీకు క్లిక్ చేసి ఇక్కడ మీకు స్పీకర్ ఐకాన్ అక్కడ అప్లై చేసి దాన్ని క్లిక్ చేసి ఇక్కడ 100 నుంచి 0 తీసుకొచ్చేసేయండి. ఇక్కడ పైన స్పీకర్ ఐకాన్ అన్న క్లిక్ చేయండి. విధంగా ఇంటూ వచ్చేది క్లిక్ చేసుకుంటే మనకి మ్యూజిక్ అనేది ఆటోమేటిక్ కట్ అయిపోతుంది, టిక్ మార్క్ ఇచ్చేసేయండి. చూడండి ఒకసారి, ఈ విధంగా అయితే మనకి పార్టికల్స్ అయితే మూవ్ అవుతూ ఉంటుంది, మంచి లుక్ అయితే వస్తుంది, డిజైన్స్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. చూడండి, ఈ విధంగా డిజైన్స్ కూడా మనకి ఈ విధంగా అయితే మూవ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారు, ఇక మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు డిస్క్రిప్షన్లో మీకు ఏదైతే ఇచ్చానో, మీకు ఒక టెంప్లెట్ అయితే ఇచ్చానో కలర్ లైట్స్ ఎఫెక్ట్స్ దాన్ని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లిక్ చేసుకుని ఓకే అని ఇచ్చేసేయండి. ఓకే చేసుకుందా, దీన్ని కూడా ఫుల్ స్క్రీన్ బాక్స్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ బాక్స్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా కంప్లీట్గా స్క్రీన్ మొత్తం వచ్చేస్తుంది. మీరు కింద స్క్రోల్ చేసి బ్లెండింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన మనకు లైట్ ఎఫెక్ట్స్ మిగులుతాయి. ఆల్రెడీ మనం ఇప్పుడు ఏదైతే టెంప్లెట్ చేసామో దానికి కూడా మనకు ఆల్రెడీ ఒక మ్యూజిక్ అనేది సెట్ చేస్తుంది. దాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలంటే ఇక్కడ స్పీకర్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒకసారి టెంప్లెట్ వీడియో మీద క్లిక్ చేసి స్పీకర్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ 100 నుంచి 0 తీసుకొచ్చండి. సేమ్ దాన్ని మనం ఏదైతే చేసామో అలాగే చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఒక చూసారు కదా, ఈ విధంగా మనకి ఈ విధంగా లైట్స్ అయితే మూవ్ అవుతా ఉండగా ఈ విధంగా మనకి కంప్లీట్గా క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసేయండి. స్టార్టింగ్ వచ్చేసినప్పుడు ఏం చేస్తాను, ఇక లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు డిస్క్రిప్షన్లో మీకు ఒక లిరికల్ వీడియో అయితే ఇచ్చాను, మీ లిరిక్స్ అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, క్లిక్ చేసుకుని ఇక్కడ ఓకే అని పర్మిషన్ ఇచ్చేసేయండి. ఓకే అని పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత దాన్ని స్టార్టింగ్ తీసుకొచ్చి ఒకసారి లిరిక్స్ మీద క్లిక్ చేసి మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు బ్లెండింగ్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చేసేయండి. స్క్రీన్ మీద ఇచ్చేసి బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఫస్ట్ రౌండ్ హై చేసుకోండి. హై చేసుకుని టిక్ మార్క్ చేసి ఒకసారి ఆ లిరిక్స్ మీద క్లిక్ చేసి ఈ విధంగా రొటేట్ చేసుకుని మనకి క్లారిటీగా ఎలా కనబడుతుందో అలా రొటేట్ చేసుకుని ఒకసారి దాన్ని క్లిక్ చేసుకోండి. లిరిక్స్ మీద క్లిక్ చేసుకుని మీరు కింద ఇక్కడ అయితే ప్లేస్ చేసుకోండి. ఓకేనా, మీకు నచ్చిన షాట్ అయితే ప్లేస్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మీరు ఏదైతే వాటర్ మార్క్ యాడ్ చేయాలనుకున్నారో సింపుల్గా లేయర్స్ మీకు వెళ్ళి వీడియో మీద క్లిక్ చేసి ఇప్పుడు మీకు ఏదైతే వాటర్ మార్క్ క్రియేట్ చేసుకున్నారో ఆ వాటర్ మార్క్ని అయితే క్లిక్ చేసుకోండి. ఒకవేళ మీరు కనుక వాటర్ మార్క్ అది క్రియేట్ చేసుకోకపోతే మీకు నచ్చిన వాటర్ మార్క్స్ అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇచ్చాను, మీరు సింపుల్గా దాన్ని అయితే క్లిక్ చేసి ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మీకు ప్రతిదీ మనం వాటర్ మార్క్ యాడ్ చేస్తే మన 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 వీడియోని అందరికి తెలుస్తుంది. ఏదైతే ఇక్కడ ప్లేస్ చేసుకోండి, ఓకేనా? దీన్ని కూడా కంప్లీట్గా ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. చూసారు కదా, మన వాటర్ మార్క్తో పాటు కంప్లీట్గా సెట్ అయిపోయింది. ఒకసారి సాంగ్ అనేది రిమూవ్ చేసి మీకు ఒకసారి ప్లేనేస్ చేసి చూపిస్తాను లిరిక్స్ది, ఎందుకంటే యూట్యూబ్లో స్ట్రైక్స్ వస్తాయి కాబట్టి. ఒకసారి చూడండి కంప్లీట్గా. చూస్తారు కదా, ఈ విధంగా అయితే మీకు నచ్చిన విధంగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు డైలీ కావాలనుకోండి, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీకు క్లిక్ చేసి ఆల్ అండ్ సెట్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఫస్ట్ టైం నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మనం ఏమాత్రం క్వాలిటీ అనేది డిక్రీజ్ అవ్వకుండా గ్యాలరీలోకి ఎలా సేవ్ చేసుకోవాలంటే, ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ఒక షేర్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారు, 720 కానీ 1080 కానీ పెట్టుకుని కింద మీకు ఎక్స్పోర్ట్ అనే బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే మన గ్యాలరీలోకి అయితే ఈజీగా సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బై బై, జై హింద్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.